कांग्रेस पै प्रधानी मोदी विरचुपड़ी अधिकार विद्वेष राजकी मंपार राजकीय प्रयोजन कोसम हिंदू चीलक तेवाल चूस् विद्वेष वेदजल्ले पार्टी का कांग्रेस मारी फैर देश मुस्लिम ओटू बैंक वाड़कान हरियाणा अन्नी रकल कुयुक्त पापड़ आरोप प्रजुन तपदारी पट्टा की कांग्रेस विस प्रयत्में अना ओबीसी दलित बीजेपी वेंटे निचार मोदी अ कांग्रेस का पूरा इकोसिस्टम अर्बन नक्सल का पूरा गिरोह जनता को गुमराह करने में जुटा था लेकिन कांग्रेस की सारी साजिशें ध्वस्त हो गई। उन्होंने दलितों के बीच झूठ फैलाने की कोशिश की लेकिन दलित समाज ने इनके खतरनाक इरादों को भांप लिया। दलितों को एहसास हो गया कि कांग्रेस उनका आरक्षण छीनकर अपने वोट बैंक को बांटना चाहती है। कांग्रेस का फॉर्मूला साफ है कि मुसलमानों को डराते रहो, उनको भय दिखाओ, उनको वोट बैंक के कन्वर्ट करो और वोट बैंक को मजबूत करो। कांग्रेस के एक भी नेता ने आज तक कभी नहीं कहा कि हमारे मुस्लिम भाई बहनों में कितनी जातियां होती हैं। मुस्लिम जातियों की बात आते ही कांग्रेस के नेता पर मुंह पर ताला लगाकर बैठ जाते हैं। कांग्रेस को खत्म कर देना चाहिए। कांग्रेस खुद खत्म नहीं हुई लेकिन आज देश को खत्म करने पर तुली हुई है। इसलिए हमें सावधान रहना है, सतर्क रहना है। साथियों, मेरा पक्का विश्वास है समाज को तोड़ने की आज जो कोशिश हो रही है ऐसी हर साजिश को महाराष्ट्र के लोग नाकाम करके रहेंगे। जब भी हिंदू समाज की बात आती है तो कांग्रेस उनकी चर्चा जाति से ही शुरू करती है। कांग्रेस की नीति है हिंदुओं की एक जाति को दूसरी जाति से लड़ाओ। कांग्रेस जानती है कि जितना हिंदू पटेगा उतना ही उसका फायदा होगा। कांग्रेस किसी भी तरीके से हिंदू समाज में आग लगाए रखना चाहती है ताकि वो उस पर राजनीतिक रोटियां सेकती रहे। कांग्रेस पार्टी पर घाट व्याख्य प्रधान मोदी ताजा अपडेट्स अंदे प्रतिनिधि गोपी सिद्ध गोपी कांग्रेस पार्टी पैन प्रधान मोदी जो महाराष्ट्र नेपथ्यों हरियाणा एन कचार तरह देशा सामजा विच्छिम से प्रधान मोदी प्रयत्नी जी बाध्यता कांग्रेस पार्टी व्यवहार व्याख्या प्रधान मोदी राजकीय प्रयोजन देश कांग्रेस पार्टी पट तीव्रम व्याख्य प्रधान मोदी जरूरी महाराष्ट्र प्रजु वीटने गमन प्रधानी मोदी गमनी ప్రధాని మోడీ తన సందేశంలో వెల్లడించడం జరిగింది। ఎందుకంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికలు ముగిసాయి, ఇక నెక్స్ట్ మహారాష్ట్ర జార్ఖండ్ అలాగే ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి। సో ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా సమాజంలో అలాగే దేశంలో దేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా అలాగే హిందూల మధ్య చీలిక తెచ్చే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యాఖ్యల్ని ప్రధాని మోడీ చేయడం జరిగింది। ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు दलित ओबीसी वीर बीसी बीजेपी वेंटने प्रधान मोदी स्पष्ट अलगे गड़चिन पदेगा मोदी प्रभुत्व संक्षेम पधकाल संबंधी अंशाल
ఇటు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామన్న విషయాలను కూడా వెల్లడిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ముఖ్యంగా ప్రజలకు నష్టం చేసే దిశగా వ్యవహరిస్తుందన్న విషయాలను కూడా ప్రధాని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. ఈ స్థాయిలో కాంగ్రెస్ పై విరుచుకుపడడానికి గల కారణాలు ఏంటి? రీసెంట్ గా హర్యానా ఎన్నికలు కావచ్చు, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు కూడా మనం చూస్తాం. ఈ సందర్భంలో ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాల్సి ఆ సిచ్యువేషన్ ఉంది? మరోవైపు దీనికి సంబంధించి కాంగ్రెస్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి ప్రస్తుతం? ప్రధానంగా మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇటు హర్యానా ఎన్నికల్లో ముఖ్యంగా మొదటి నుంచి ఇటు బీజేపీ ఓడిపోబోతోంది, మోడీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ రానున్న ఎన్నికలకు సన్నద్దమయ్యే దిశలో భాగంగానే ఇటు ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా మనం గమనించాల్సి ఉంటుంది. నిన్న ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలిచ్చిన తీర్పును కూడా స్వీకరించేందుకు సిద్ధంగా లేదు. ఈ ఎలక్షన్ కమిషన్ పైన అలాగే వ్యవస్థల పైన వ్యవస్థల్ని నాశనం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందన్న విషయాన్ని నిన్న మాట్లాడడం జరిగింది విజయోత్సవ సభ సందర్భంగా. ఈ రోజు మరోసారి ఇటు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పైన మరోసారి ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. రైట్, థ్యాంక్ యూ.